मीडिया मित्रुलंदरिकी नमस्कारम। इवाला भारतीय जनता पार्टी जातीय अध्यक्षुलु जेपी नड्डा गारु सीनियर नायकुलु अजात शत्रु मन स्टूडेंट लाइफ नुंची సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి ఎదుగుతూ యువ మోర్చా అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు అధ్యక్షుడిగా 2014 లో ఆయన అధ్యక్షతన మొట్టమొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అవడం కేంద్ర మంత్రిగా దాదాపు 3 దశాబ్దాలు ఎక్స్‌పీరియన్స్ తో ఒక మెచ్యూర్డ్ పొలిటిషియన్ బలమైన కార్యకర్త కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జేబీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదే రకంగా सीनियर नायकुलु आरु साल्लो एडु साल्लो शासन सभ्युलु माजी मंत्रिवर्युलु तेलंगाणा उद्यमंलो कीलक पात्र पोषिंचिन तेलंगाणा उद्यमकारुडु ईटल राजेंदर गारिनी ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ఈ రెండు నియమకాల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది। కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014 లో మొట్టమొదటిసారి మోడీ గారు ప్రధానిగా అవడం జరిగింది। ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి ఇస్ ఎ లక్కీ హ్యాండ్। 2023 లో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం సునాయాసంగా జరుగుతది। 2024 లో మోడీ గారు మరోసారి మూడవసారి ముచ్చటగా ప్రధానిగా కూడా కాబోతా ఉన్నారు। ఈటల రాజేందర్ గారు కూడా తమ పాపులారిటీ నిజమైన ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ఆస్కారం పూర్తిగా ఉంది। ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురందేశ్వరీ గారు నియమితులైనందుకు ఆవిడకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము। అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా జాతీయ కార్యవర్గా సభ్యుడిగా నియమించినందుకు కూడా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము। ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాల కార్యకర్తలకు గాని ప్రజలకు గాని బ్రహ్మాండమైన మెసేజ్ ఇవాల నడ్డా గారు ఇవ్వడం జరిగింది। బండి సంజయ్ గారు చాలా అగ్రెసివ్ గా పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేయడం జరిగింది। ఆయన కూడా ఆయన టర్మ్ సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఒక
నిజమైన కార్యకర్తగా ఆయన రుజువు చేసుకోవడం జరిగింది ఆయనకి ఆయన టర్మ్ సక్సెస్ఫుల్ గా పార్టీని బలోపేతం చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో पार्टी पूर्तिगा ऐकमत्यंगा टीआरएस पार्टीनी ओडिच्ची तेलंगाणालो इंडिविजुअल गा इंडिपेंडेंट गा भारतीय जनता पार्टी प्रभुत्वं एर्पाटु चेस्तदी We will all work together. He is an highly acceptable leader.